చంద్రబోస్ గారితో కూడా నీ ర్యాపో చాలా, మీ ఇద్దరు బాండింగ్ కూడా చాలా బాగుంటుంది అని విన్నాను. నువ్వు ఆయన్ని కలవడం, కొన్ని బుక్స్ మెటీరియల్స్, ఒక ఫోటో చూస్తాను నేను మీ ఇద్దరిది, ఆయన నీకు ఏదో బుక్ ఇవ్వడం, అదంతా ఏంటి? నాకు చంద్రబోస్ గారు అంటే విపరీతమైన ప్రేమ. ఎలా ప్రేమ అంటే, నాకు నేను గురుగారు అని పిలుస్తాను నిజంగా. నాకు నిజంగా గురు సమానులే అన్నట్టు ఫీల్ అవుతాను నేను బాలు గారి తర్వాత. నేను బాగా ఇన్స్పిరేషన్గా తీసుకున్న వ్యక్తి ఆయన. ఆయన కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే ఆయన మేధాశక్తి మామూలు మేధాశక్తి కాదు, మామూలు జ్ఞాపక శక్తి కాదు. ఆయన చేతిలో ఒక పెన్ను ఒక పేపర్ ఉండదు, అనర్గళంగా మాట్లాడేస్తూ ఉంటారు. ఆయన రాసినటువంటి పంక్తులు ఏవైతే ఉంటాయో, ఆయన రాసినటువంటి సెంటెన్స్ ఏవైతే ఉంటాయో, మనం ఇప్పుడు ఒక 4 లైన్ రాసి ఇలా చూసి ఇలా తిరిగినప్పుడు మర్చిపోయి ఉంటాం. కానీ ఆయనకు అది లేదు అసలు. ఆ జ్ఞాపశక్తి అమోఘం నిజంగా. నిజంగా గురుగారు, ఐ లవ్ యూ సో మచ్. అంత నాకు అంత ఇష్టం. నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళల్లో బాలుగారి తర్వాత చంద్రబోస్ గారు చాలా నన్ను ఇన్స్పైర్ చేశారన్నమాట. అందుకని ప్రతిసారి గురుగారు అని అనగానే నేను ఫస్ట్ టైంకి పాద నమస్కారం, ఆయన జ్ఞాపశక్తికి పాద నమస్కారం చేస్తాను. రీసెంట్గా ఏదో బుక్ తీసుకుందాం. అవును అవును. అంటే నాది వినాయకుడు సాంగ్ ఒకటి ఆయన చేత రిలీజ్ చేయించుకున్నాను నేను. గురుగారు ఇలా రిలీజ్ చేయాలంటే ఆయన యూకే వెళ్ళే టైంలో, అంటే చాలా బిజీ స్కెడ్యూల్లో ఉండి కూడా నా కోసం ఒక 2 అవర్స్ స్పెండ్ చేసి, 2 అవర్స్ నాకు కేటాయించి, నన్ను ఇంటికి పిలిపించి, నాకు ఒక శాలువా కప్పి, నాకు ఈ పాట విని, అబ్బా ఎంత మధురంగా చేస్తావు అబ్బా నువ్వు పాట అని చెప్పేసి నన్ను ఆ పాట రిలీజ్ చేసి నన్ను బ్లెస్ చేసినటువంటి మహానుభావుడు, ఆస్కార్ అవార్డు తెచ్చుకున్నటువంటి గొప్ప, మన తెలుగు జాతే గర్వించదగ్గ ఒక మహోన్నతమైనటువంటి కళాకారుడు, లిరిసిస్ట్. ఆయన ఎంత బాగా రాస్తారో, అవును అంత బాగా పాడతారు. ఆయన అద్భుతంగా పాడతారు సార్ నిజంగా గురుగారు. తర్వాత మళ్ళీ నేను క్రిస్మస్ సందర్భంగా ఒక జీసస్ క్రైస్ట్ సాంగ్ రిలీజ్ చేశాను. నేనే రాశాను. ఎలా అంటే, నాకు ఆ పాటకి నాకు బాలు గారు ఇన్స్పిరేషన్. బాలు గారు జీసస్ క్రైస్ట్ మీద ఒక ఆల్బమ్ చేశారు. ఆ పాటలని వేటూరు సుందరమూర్తి గారి చేత రాయించారు అన్నమాట. ఆయన బాలుగారి మ్యూజిక్ చేసి బాలుగారే పాడారు అన్నమాట. సో ఆల్బమ్ నాకు ఇన్స్పిరేషన్ అన్నమాట. అలా బాలుగారి లాగా నేను కూడా ఒకటి చేస్తే ఎలా ఉంటుంది, ఆయన దాంట్లో వెళ్తా అని చెప్పేసి ఆ పాట నేనే రాసి నేనే మ్యూజిక్ చేసి నేను పాడాను. ఆ పాట వినిపిస్తే చంద్రబోస్ గారికి, ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, అసలు ఎంత మాధుర్యంగా ఉంది పాట, అసలు ఒక రకమైన ట్రాన్స్లో తీసుకెళ్ళిపోయింది పాట అని చెప్పి అన్నారు అన్నమాట. కొన్ని లిరిక్స్ బాగా కనెక్ట్ అయినట్టు కనెక్ట్ అయ్యారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలా షేర్స్ వెళ్ళాయి సోషల్ మీడియాలో, చాలా వైరల్ అయింది ఆ పాట. అలా నాకు చంద్రబోస్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన మన తెలుగు పాటలకు సంబంధించినటువంటి బుక్స్ మీద ఆయన సైన్ చేసి నాకు ఇచ్చారమ్మా. నాకు ఆ రోజు అందజేశారమ్మా, నా మీద అభిమానంతో ప్రేమతో అందజేశారన్నమాట. ఒక శాలువా కప్పారు నాకు. నిజంగా అటువంటి ఒక గొప్ప లిరిసిస్ట్ని మన తెలుగు వారు కలిగి ఉండడం మన తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం అన్నమాట. సో అటువంటి మహానుభావుడి చేతుల మీదుగా నా పాట నేను రిలీజ్ చేయించుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతున్నాను. ఆస్కార్ తర్వాత అసలు రేంజ్ అసలు ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన. స్టేజ్ పైన ఎన్నో ఇంగ్లీష్ పదాలు, ఎన్నో ఇంగ్లీష్ మాటలు, థ్యాంక్ యూ వెరీ మచ్, ఓకే ఇన్ని వస్తే ఒక్క తెలుగు మాట నమస్తే, నమస్తే అని వచ్చింది ఒక తెలుగు మాట. అసలు అది ఎంత గర్వకారణం. అవును, నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. తెలుగు ఒక తెలుగు వాళ్ళగా మనం గర్వపడాల్సినటువంటి విషయం. అవును, ఎన్నో ఇంగ్లీష్ పదాల మధ్య నమస్తే అని ఒక తెలుగు మాట. అసలు ఇండియన్స్ అందరికీ కూడా అది ఒక ప్రౌడ్ మూమెంట్ కదా. చాలు, ఇంకా అంత మించి ఇంకేం కావాలి. కలిసే ఆస్కార్ తర్వాత? లేదు, కలవాలి సార్కి. నాకు ఒక రకమైన ఫుడ్కి సంబంధించినటువంటి కనెక్టివిటీ ఉంది అన్నమాట. ఓకే, ఆయనకి ఇష్టమైనటువంటి ఫుడ్ చేయించుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలన్నమాట. నేనే తయారు చేసి, నేను ఎప్పుడైనా ఫుడ్ ఏదైనా తయారు చేసి ఇన్స్టాస్ మామూలుగా వాట్సాప్ స్టేటస్లో పెడతాను, చూస్తాను అనమాట. చూసి నోరు ఊరిపోతుంది అబ్బా నాకు, ఎప్పుడు పెడతావు అంటున్నాడు అనమాట. సో ఈసారి ఆయనకి ఒక మంచి ఫుడ్ తయారు చేసుకుని వెళ్ళి ఆయనకి పెట్టి ఆయన ఆశీస్సులు తీసుకోవాలి. ఓకే, కుక్ చేస్తావా నువ్వు? యా. ఏంటి స్పెషల్? నేనా కుకింగ్లో, నా కుకింగ్గా నేను ప్రాన్ కర్రీ వాడేస్తాను. ప్రాన్ కర్రీ అండ్ క్రాబ్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై,
ఫిష్ పుల్స్ కూడా బాగా చేస్తాను అండ్ చికెన్ ఐటమ్ చికెన్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని బాగా చేస్తాను. ఆ తర్వాత టొమాటో పప్పు బాగా చేస్తాను. కాకరకాయ పులుసు బాగా పెడతాను. కాకరకాయ పులుసు కాకరకాయ పులుసు తర్వాత మిరియాల రసం చాలా బాగా చేస్తాను. తర్వాత తోటకూర పప్పు మై ఫేవరెట్ తోటకూర పప్పు విత్ మ్యాంగో బాగా చేస్తాను. కుకింగ్ కూడా నేర్చేస్తాను. మునక్కాయ మటన్ అయితే ఇంకా మరుగా చేతుల్లో అమృతమే అది. ఇంకా నీతో ఒక కుక్కరీ షో చేయించవచ్చు అయితే. నాకంటే ఎక్కువ కుక్ చేస్తావు నాకు తెలిసి నువ్వు. మునక్కాయ మటన్ అయితే ఇంకా మునక్కాయ మటన్ తర్వాత బీరకాయ మటన్ అనేది ఇన్ని ఐటమ్స్ ఇన్ని వెరైటీస్ ఉంటాయా వెజిటేబుల్స్ విత్ నాన్ వెజ్? ఓకే, వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాను నేను. మునక్కాయ మటన్ బీరకాయ మటన్ అనేది చాలా బాగుంటుంది, మంచి కాంబినేషన్ అది. మీ రాయలసీమ స్పెషలా? అలానేం కాదు, అది ఒక మంచి మటన్తో పాటు ఒక పౌష్టిక ఆహారం నిజంగా. ఓకే, మనం ఓన్లీ నాన్ వెజే కాకుండా నాన్ వెజ్తో పాటు వెజ్ను కూడా మిక్స్ చేస్తున్నప్పుడు మనకు అన్ని పోషకాలు బాగా అందుతాయి అన్నమాట. ఈవెన్ డాక్టర్స్ చెప్పేది కూడా ఇదే. హెల్త్ టిప్స్ అంటే ఏంటంటే ఓన్లీ మనం నాన్ వెజ్ తీసుకుంటున్నప్పుడు నాన్ వెజ్తో పాటు ఒక వెజిటేరియన్ కూడా మిక్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది అది. సో హెల్త్ కాన్షియస్ ఎక్కువ అన్నమాట. బాగా తింటావు, బాగా పాడతావు? బాగా తింటాను అంటే ఓకే, అంటే మరి విపరీతంగానే కాదు, కొంచెం ఇష్టంగా తింటాను, ఎంజాయ్ చేస్తాను ఫుడ్ అంతే. ఫుడ్ ఎంజాయ్ చేస్తాను, మరి ఏదో బకాసు లాగా తింటుందో ఎంజాయ్ చేస్తాను. అలా తింటే మా కెమెరాలో పట్టవు, అలా తింటే నువ్వు మా కెమెరాలో పట్టవు కావచ్చు. సో డైటింగ్ మెయింటైన్ చేయాలి, డైటింగ్ మెయింటైన్ చేయాలి. ఓకే, నైస్. ఇంకొక చిన్న క్వశ్చన్ ఉండిపోయింది నాకు. ఇంకా నువ్వేమైనా నీ సైడ్ నుంచి ఏమైనా ఇంట్రెస్ట్ ఇంకా నాకు చేయాలి అనుకుని చేయలేకుండా ఉండిపోయినవి కానీ అలాంటివి ఏమైనా నీకు డ్రీమ్స్ ఉన్నాయి? నాకు ఉన్నాయి. నాకు ఏంటంటే ఇండిపెండెంట్ ఆల్బమ్స్లు బాగా సక్సెస్ అవ్వాలని నా కోరిక. ఓకే, ఇంకా నేను చేసేటువంటి ఇండిపెండెంట్ ఆల్బమ్స్ బాగా వైరల్ అవ్వాలి, బాగా జనాల్లోకి బాగా వెళ్ళాలని నా కోరిక. ఇప్పటివరకు నేను చేస్తున్న పాటలన్నీ కూడా అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ఇంకా బాగా అవి జనాల్లోకి వెళ్ళాలి నేను చేసే పాటలన్నీ కూడా. ఎందుకంటే మ్యూజికల్ మ్యూజిక్కి బాగుండేలాగా నేను ప్లాన్ చేసుకుంటాను. సో అంటే మ్యూజిక్ బాగుండేలాగా మ్యూజిక్ స్కోర్స్ కావచ్చు, బీజిఎం స్కోర్ కావచ్చు, ఇటువంటి బాగుండేలాగా నేను ప్లాన్ చేసుకుంటూ మ్యూజిక్ వీడియోస్ చేస్తూ ఉంటాను. నీకు ఆల్బమ్ సాంగ్స్ ఇంట్రెస్ట్? చాలా ఇష్టం నాకు. సో అటువంటి పాటలు ఇంకా చేయాలి, అవి ఇంకా బాగా జనాల్లోకి వెళ్ళాలి, అది నా కోరిక. మైకేల్ జాక్సన్ లాగా వరల్డ్ టూర్స్ చేయాలి. ఆల్రెడీ చేస్తున్నావు కదా, ఆల్రెడీ అన్ని కంట్రీస్ తిరిగేస్తున్నావు. ఇంకా ఇంకా తిరగనేటువంటి ప్లేసులు కూడా, దేశాలు కూడా తిరగాలి నేను. మళ్ళీ కొత్తగా ఏమైనా సాంగ్స్ రాయడం కానీ పాడడం కానీ ప్లానింగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఫోక్ సాంగ్స్ మీద ఇప్పుడు బాగా దృష్టి పెట్టాను. సో ఫోక్ సాంగ్స్ ఎక్కువ చేస్తున్నాను ఇప్పుడు. త్వరలో రాబోతున్నటువంటి పాటలను కూడా మోస్ట్లీ ఎక్కువ ఫోక్ సాంగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఫోక్ జానర్ బాగా ఇప్పుడు జనాల్లో బాగా. అదర్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ చేసావు నాకు తెలిసి. వినాయకుడు సాంగ్ కదా, వినాయకుడు సాంగ్ చేశాను, జీసస్ క్రైస్ట్ సాంగ్ చేశాను. ఓకే, తర్వాత ఎన్ని లాంగ్వేజెస్ లో చేసావు? మొత్తం ప్రస్తుతానికి 4 లాంగ్వేజెస్ లో చేస్తున్నాను, చేశాను. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న పాటలను కూడా, ఈవెన్ ఫోక్ సాంగ్స్ కూడా నేను అన్ని లాంగ్వేజెస్ లో కూడా చేస్తాను. ఇప్పుడు మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మనం ఎలా అయితే ఫోక్ సాంగ్ రాసుకుంటామో, కన్నడ నేటివ్కి తగ్గట్టు అలా దాని ఆ స్టైల్లో ఆ ట్యూన్లో ఆ ఫోక్ సాంగ్ అలాగా అలా అన్నిట్లో రిలీజ్ చేస్తాం. ఈవెన్ ఫోక్ సాంగ్స్ కూడా అన్ని భాషల్లో చేస్తాం. ఓకే, కెరియర్ మంచిగా సెట్ చేసుకున్నావు, ఒక ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళిపో. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అంటే నాకు ఒకటే ఏంటంటే, మనం అవకాశాలు కోసము మన అవకాశం మనకు రావాలి అని ఎదురు చూడడం కన్నా కూడా, అవకాశాలు మనకు రావాలి అని మనం ఎదురు చూడడం కన్నా కూడా మనకై మన అవకాశాలు సృష్టించుకోవాలనేది నా కాన్సెప్ట్ అన్నమాట. ఎందుకంటే ఎప్పుడున్న టైంలో మనకొచ్చి చేయూతినిచ్చి మనల్ని ముందుకు నడిపించేటువంటి వ్యక్తులు మనకి అసలు కనిపిస్తారో కనపడరో కూడా మనకు తెలీదు. సో మనకు మనమే చేయూతనిచ్చుకోవాలి, మనకి మనమే ఎంకరేజ్ చేసుకోవాలి, మన పాత్రని మనమే క్రియేట్ చేసుకోవాలి. సో మన హిస్టరీని మనమే రాసుకోవాలి తప్పదు. ఎందుకంటే అది అందరికీ ఒక ఎంకరేజ్మెంట్ చేసేటువంటి మనుషులు దొరుకుతారు, వాళ్ళు వస్తారు, మన లైఫ్లోకి వస్తారు, వచ్చారు అనే ఫార్చునేట్ థింగ్స్ చాలా తక్కువ ఉంటాయి ప్రతి ఒక్క మనిషిలో.
అందరి మనిషికి అటువంటి ఫార్చునేట్ థింగ్స్ ఫేస్ చేయాలంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్లోకి రావాలంటే జరగకపోవచ్చు. కొన్ని మనకి మనమే సృష్టించుకోవాలి. అయినా నువ్వు హైపర్ యాక్టివ్లే, అసలు నేను రాపేది దూసుకెళ్తూ ఉంటావు అలా కదా. థ్యాంక్ యూ నందు.